హాయ్ అండి నేను మీ రాధాకృష్ణ అని వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అంటే కీట్ స్ట్రీట్ అండి ఈ లైన్ మొత్తం ఒక కిలోమీటర్ లోపలికి అటు ఇటు నెట్టుడు బళ్ళ మీద రకరకాల డెకరేషన్స్ చేసుకొని అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయన్నమాట ఏపీలో తిరిగే ప్రతి ఒక్క ఫేమస్ పలానా చోట బిర్యానీ ఫేమస్ అట్లా కడప బిర్యానీ అని అట్లా ఆ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇక్కడుండి ఆ పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట మొత్తం ఏ టు జెడ్ వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి దోశ ఇడ్లీలు అన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి నైట్ ముందు ఫ్యామిలీతోటి మంచి టైంపాస్ అండి బాగా జనాలు ఎక్కువగా ఉంటారు బాగా సరదా సరదాగా ఉంటారు సెల్ఫీలు దిగితే ఇట్లా కూర్చోవచ్చండి ఇక్కడ ప్రతి చోట లైట్స్ ఉంటాయి ఆ లైట్స్ కింద రౌండ్గా ఫ్యామిలీస్ ఏదైనా కూర్చోడానికి కూడా ఉంటుంది అది కూడా మీకు చూపిస్తే ఉపయోగపడుతుందని చెప్పి నేను చూపిస్తున్నాను ఇది ఎంజీ రోడ్ అండి విజయవాడలో ఎంజీ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి మనకి ఇక్కడ రావడానికి ఎనిమిదింటప్పుడు అరవై రూపాయలు తీసుకున్నాడు ర్యాపిడోలో బుక్ చేశాను అనమాట ఇక్కడ ఏంటంటే వెజ్ చీకులని తర్వాత నాన్ వెజ్ ఐటమ్ అని ఫిష్లని రొయ్యల వేపుడని క్రిస్పీ చికెన్ అని తర్వాత దోశల్లో వెరైటీసు తీన్మార్ దోశలని తర్వాత పిజ్జా దోశలని ఎక్కువగా ఇక్కడ దగ్గర దగ్గరగా ఐదు వందల బళ్ళు ఉంటే రెండు వందల బళ్ళు ఫలూడాలు ఉంటాయండి తర్వాత వంద బళ్ళు బిర్యానీలు ఉంటాయి ఇంకొక యాభై బళ్ళు ఇంకా దోశలని పూరీలు అని అట్లుంటాయి ఇది వచ్చేసరికి ఒక్క స్టాలు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ దోసెస్ ఉంటాయండి ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి తీన్మారు మష్రూమ్ దోశ పిజ్జా దోశ తర్వాత పన్నీర్ దోశ బటర్ దోశ అట్లా కార్స్ కూడా లోపలికి రావచ్చు అండి చాలామంది లేడీస్ కూడా నడుపుతూ వచ్చున్నారు ఇక్కడ ఏంటంటే మంచి నైట్ కల్చరు ముందు చూడటానికైనా వెళ్ళొచ్చు పాస్ అయినా చేయొచ్చు ఒకళ్ళకి వెళ్ళడం కంటే కూడా ఫ్రెండ్స్ తోటి ఒక నలుగురు ఐదుగురు ఫ్యామిలీతో వెళ్ళాలంటే తలా వంద రూపాయలు కానీ పెట్టుకునే పని అయితే అన్ని విధాలుగా ఎంజాయ్ చేయొచ్చు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయల బడ్జెట్లో ఒక ఫ్యామిలీ ఫుల్ ఎంజాయ్ అండి ఇరవై రూపాయలు ధమ్స్అప్ బాటిల్ నుంచి వంద రూపాయలు రకరకాల మాక్ టైల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ బటర్ నాన్ ఎగ్ బటర్ నాన్ ఈ ఈ స్టాల్ దగ్గర బాగా జనాలు బాగా గుమ్ముగూడు ఉన్నారు ఫేమస్ అని చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే బటర్ నాన్లో రకరకాల చికెన్ కర్రీస్ కానీ వెజ్ కర్రీస్ కానీ అట్లా వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లో బటర్ బాగేసి మంచి రోస్ట్గా వాళ్ళకి ఈ ఈ స్టాల్ అనేది బాగుంటుందని చెప్పి చెప్పారనమాట ఇక్కడ ఎప్పుడు నేను దగ్గర దగ్గర ఎనిమిదింటి నుంచి పన్నెండింటి దాకా ఇక్కడ మాత్రం ఫుల్గా ఉన్నారు తర్వాత వచ్చేసరికి ఫలూడాలో డ్రై ఫ్రూట్స్ వేస్తూ ఉన్నారు డ్రై ఫ్రూట్ ఫలూడా అనేది వంద రూపాయల కాస్ట్ అండి ఇక్కడ లుంగి మామా అనేది ఇక్కడ నేను డ్రై ఫ్రూట్ ఫలూడా టేస్ట్ చేశాను బాగానే ఉందండి ఇంకా బాహుబలి ఫలూడా అని చెప్పి నూట యాభై రూపాయలు ఇచ్చారు అది నాకు అంత అనిపించలేదు ఈ డ్రై ఫ్రూట్ అనేది బాగుంది హండ్రెడ్ రూపీస్ కాస్ట్లో ఏంటంటే ముందు వాళ్ళ బండి చూస్తేనే తిననిపిస్తుంది అన్ని డ్రై ఫ్రూట్స్ కానీ జీడిపప్పు కానీ తర్వాత ఎండు ఖర్జూరం కానీ బ్లాక్ చాక్లెట్ కానీ అట్లా రకరకాలు వాళ్ళు దానికి ఐస్ క్రీమ్ వేసి దాని మధ్య మధ్యలో ఇలా టాపింగ్స్ యాడ్ చేస్తూ ఉంటారు ఫుల్ రెష్ అసలు బాగా సందడి ఫుల్ రెష్ మనం ఎనిమిదింటికి అట్లా స్టార్ట్ అయ్యామంటే తిరిగి పన్నెండింటికి వెళ్ళచ్చు పన్నెండింటికి కూడా కొన్ని ఆటోస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి ర్యాపిడో ఓలాని కొద్దిగా డబ్బులు ఎక్కువైనా కానీ ఆ టైంలో మీకు ఇంకా సొంత వెహికల్ ఉంటే చెప్పక్కర్లేదు ఇక్కడ ఏంటంటే ఒక బిర్యానీ అండి వీళ్ళది వచ్చేసరికి రాయలసీమ స్పెషల్ అంట ఇక్కడ ఏంటంటే అట్లా తాటాకు బుట్టలో బిర్యానీ వేసి ఇస్తారు ఆ వేడి వేడి బిర్యానీ ఆ తాటాకు బుట్టనే రుచి మారుద్ది మనం అరటాకు మీద దోశ తింటే అంత టేస్టీగా ఉంటుందో అదనమాట వాళ్ళ కాన్సెప్ట్ ఇంకా వాళ్ళ వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు పెట్టుకుంటారు ఇంకా లలితా జ్యువెలరీస్ ఉన్నాడు కదా ఆయన చేత కూడా పబ్లిసిటీ అట్లా అట్లా రకరకాలుగా ఉన్నాయి ఇంకేందంటే ఇక్కడ చాలా డిఫరెంట్గా టాపింగ్స్ బాగున్నాయి ఇది నాకు బాగా నచ్చింది ఏంటంటే టాపింగ్స్ పాలకొల్లు కొండ బిర్యానీ అంటే ఇక్కడ నేను బాగా చూసింది ఏంటంటే బిర్యానీని అక్కడ మట్టి కొండ పాత్రలో ఉంది కదా దాన్ని మన ముందే బాగా హీట్ చేసి మనకి పెడతారనమాట అంటే వేడివేడి కొండ బిర్యానీ అంటే ఇప్పుడు ఆల్రెడీ చేసిన చికెన్ దమ్ బిర్యానీని అక్కడే మన ముందు స్టవ్ వెలిగిచ్చేసి కొండలో పెట్టేసి ఆ వేడి వేడి దాన్ని మనకు అక్కడే ఆన్ ది స్పాట్ వేడివేడిగా తినచ్చు ఈ కొండ బిర్యానీ పార్సిల్కి కూడా బాగుంటుందండి ఇదంతా ఈ స్ట్రీట్ మొత్తం వన్ కిలోమీటర్ లోపలకి ఇట్లా జనాలు రద్దీగా ఉంటారు వెహికల్స్ అవి తెచ్చుకోవచ్చు డైరెక్ట్గా మన స్టాల్ ఎక్కడ కాంటే అక్కడ ఆపుకోవచ్చు అయితే కొద్ది అడ్డం లేకుండా చూసుకోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే నాకు నచ్చింది ఆ కుండ బిర్యానీ రెండు వందలు అంటండి చికెను మటన్ అయితే మూడు వందలు చెప్పారు పార్సిల్కి కూడా ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ దాకా కుండ అట్లాగే వేడిగా ఉంటుంది ఆ రెండు వందలు పెట్టేసి హ్యాపీగా వేడి వేడిగా ఆన్ ది స్పాట్ మన ముందే ఇట్లా బాల్ ఇచ్చేస్తారు వేడివేడిగా తినచ్చు అక్కడ ఎక్కడ బాగుంటుంది అనేది ఎవరు చెప్పలేరు అది ప్రతి ఒక్క స్టాల్ ఎవరి టేస్ట్ వాళ్ళదనమాట ఇక్కడ దోశలు కొట్టు ఇట్లా చీజ్ దోశని తర్వాత ఇట్లా రకరకాల వెరైటీ దోశలు ఉన్నాయి కదా అది మాత్రం ఒక్కటే చూశాను ఇంకా ఫలూడా బళ్ళు అయితే ఎలా ఉన్నాయంటే ఒక కోటి రూపాయలు పెట్టి అపార్ట్మెంట్గా ఉంటే బెడ్రూమ్ ఎలా అయితే నీట్గా అట్మాస్ఫియర్గా తయారు చేసుకుంటామో అంత అట్రాక్టివ్గా ఉన్నాయి ఫలూడా బళ్ళు మాత్రం ఒక్కో బండి గట్టిగా ఒక రెండు మూడు లక్షలైనా ఖర్చు పెట్టి ఉంటారు వాళ్ళు వాడే లైటింగ్స్ కానీ రకరకాల డిఫరెంట్ డిఫరెంట్స్ కానీ అంతా జనరేటర్ మీద పవర్ సప్లై అనమాట ఇంకా నిప్పుల మీద కాల్చే చీకులని ఇక్కడ ఇంకోటి స్పెషల్గా తినొచ్చేందంటే అండి బాదం పాలు ఉంటాయి కదా బాదం పాల్లో కోవా మిక్సింగ్ చేసి ఇస్తారు అది కొద్దిగా డిఫరెంట్గా ఉంది అది ట్రై చేయండి మంచి బాదం పాల్ని కోవా వేసి బాగా కొద్దిగా కొద్దిగా టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చినా కోవా ఎక్కువ ఇచ్చుకొని తినండి చాలా బాగుంటుంది ఇక్కడ మనం చూసింది వచ్చేసరికి తీన్మార్ దోశ అని చెప్పి ఆ మష్రూమ్స్ తర్వాత పన్నీరు ప తర్వాత గ్రీన్ పీస్ బఠానీ ఉంటుంది కదా ఆ గ్రీన్ పీస్ బఠానీ ఇస్తారు అది కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది లాగా మడత పెట్టిస్తాడు ఇక్కడ వచ్చేసరికి పూరి ఆంధ్ర స్టైల్ అండి కారం దోశలు ఎగ్ దోశలు అక్కడ ఇక్కడ అనమాట ఇది మిడిల్లో ఉంటుంది ఇక్కడ దీనికి పేరేం లేదు దోశలు సెంటర్లో కూడా మంచి ఎగ్ దోశలకి మంచి బాగా జనాలు ఉన్నారు ఇక్కడైతే రెండింటి దాకా కూడా ఉంటుందండి ఇంకా మెయిన్ మీకు బాగా సందడిగా ఉండాలంటే శనివారం ఆదివారం శనివారం ఆదివారం వచ్చారంటే ఫుల్ రద్దీగా ఉంటుంది స్టాల్ వచ్చేసరికి వీళ్ళంతా మీకు ఇద్దండి ఇక్కడ వచ్చేసరికి దుర్గా ఫుడ్ ఫుడ్ కోర్ట్ అని చెప్పి తమిళనాడు టైప్లో కట్టె పొంగలి బ్రాహ్మిన్స్ తరహాలో ఉండే సాంబారు అట్లాగా ఒక వ్యాన్ తెచ్చేసుకొని ఇక్కడ పెట్టేసుకొని రెడీమేడ్గా ఉంటుంది ఫ్రైడ్ చికెను ఇంకా లో బడ్జెట్లో ఫ్రైడ్ చికెను కేఎఫ్సి స్టైల్ అట్లా ఇంకా మన ఇష్టం అండి మనకి ఏది నచ్చితే అది అయితే ట్రై చేయొచ్చు నన్ను అడిగితే ఫ్యామిలీ కానీ సరదాగా ఫ్రెండ్స్ వెళ్తే ఒక్క చోట ఒక్క ఐటమ్ తీసుకొని వన్ బై టూ తీసుకుంటే అన్నీ టేస్ట్ చేసినట్టుగా ఉంటుంది అనమాట బర్త్డే సెలబ్రేషన్స్ అట్లా ఇక్కడ ఏరియాలో వచ్చి చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే సరదాగా మాట్లాడుకోవడానికి టైం పాస్ చేసుకుని ఇట్లా నైట్ అయిపోయిందంటే ఇక్కడున్న స్టాల్స్ మొత్తం తీసుకెళ్ళేసి ఎదురు పెట్టేస్తారు ఇక్కడే ఉండవు ఇంకా మార్నింగ్ ఉండదు అసలు మార్నింగ్ అంతా ఇంక ఇక్కడ మామూలుగా షాపులు అన్నీ ఉంటాయి ఓన్లీ నైట్ టైమే అక్కడ ఎదురు లైన్లో పెట్టుకున్న బళ్ళు అన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ బాగా డెకరేట్ చేస్తారు అటు ఇటు వాళ్ళు టైం అయిపోయి మూలబెట్టేస్తారు మొత్తం మూలబెట్టేసి ఉదయం పూట అన్నీ ఇంకా వేరే షాపులు అన్నీ ఇంకా తిండి షాపులు ఉండవు అంతా మామూలుగా అనమాట మెయిన్గా ఇక్కడ ఏంటంటే ఐదు వందల బళ్ళు ఉంటాయి లైన్ మొత్తం రెండు వందల బళ్ళు ఫలిడాలి ఇక్కడ వచ్చేసరికి దావత్ నేతి బిర్యానీ అని కడప బిర్యానీ అని కర్నూలు బిర్యానీ అని ఇంకా వాళ్ళ వాళ్ళ స్టైల్స్ ఇంకా ఇక్కడ ఏంటంటే మూడు రోజులు ఒకళ్ళు మెయింటైన్ చేస్తే మూడు రోజులు ఒకళ్ళు మెయింటైన్ చేస్తారంట అని చెప్పి చెప్పారు ఒకళ్ళు నాతోటి బందర్ బాదంపాలు అంటే నేను చెప్పాను కదా ఇంకా ఏంటంటే బాదం పాల్లో కోవా వేసి ఇస్తారు అది కొద్దిగా డిఫరెంట్గా ఉంది తర్వాత ఇంకా జనాలు ఇంకా అసలు నడవటానికి కూడా సందు లేదు అంత రష్గా అయితే ఉన్నారు ముందు అసలు ఫోటోలు దిగటానికి సోషల్ మీడియాలో షేర్ చేసుకోవటానికి ముందు అసలు బాగా వాళ్ళు వస్తారనమాట ఇంకా ఫ్యామిలీస్ కూడా బాగానే ఉన్నారు ఇంకా లవర్స్కి మంచి స్పాట్ లాగుంది ఇక్కడైతే బిస్మిల్లా ఫ్రైడ్ చికెన్ అని చెప్పేసి ఇంకంతే ఇంకే లైన్ మొత్తం ఆ మాల్ నుంచి ఈ మూల దాకా ఒక గట్టిగా ఒకటిన్నర కిలోమీటర్ అండి నడుచుకుంటా ఈ చివరి దాకా వచ్చాను చూపిద్దామని చెప్పేసి మళ్ళీ నడుచుకుంటూ ఇది వచ్చాను రాజుగారి కొండ బిర్యానీ ఇంకంతా ఇక్కడదే కొంతమంది ఏమో స్టవ్ పెట్టేసి వేడివేడిగా రెడీ చేస్తూ ఉంటారండి కొంతమంది ఏంటంటే ఆల్రెడీ చేసుకొని ఇక్కడ మనకిస్తారనమాట వేడివేడిగా తింటే బిర్యానీ ఆ కొండలో నుంచి వచ్చిన ఫ్లేవర్ అనేది కొద్దిగా బాగా అనిపించింది ఇంకా ఇక్కడంతా వద్దండి ఇది మనం చూస్తే ఇంకా ఇది ఒక బిర్యానీ పాయింట్ అట్లా చపాతీ పాయింట్ పుల్కా పాయింట్ పరోటా పాయింట్ ఇక రొయ్యలు చికెన్ పకోడి అయ్యండి ఇటువైపు స్టాలు ఇదైతే ఒకటే చూశాను కిల్లీ పాయింట్లు కూడా రెండే చూశాను ఇక్కడ నేను కిల్లీ పాయింట్లు రెండే ఉన్నాయి మిగతా అన్ని చాలా ఉన్నాయి అన్నమాట అదండి ఇంకా విజయవాడలో మీకు నైట్ టైము ఈట్ స్ట్రీట్కి వచ్చారంటే ఇంకా ఫుల్ సందడిగా టైం పాస్ చేసుకొని వెళ్ళొచ్చు మంచి మంచి ఫుడ్ను కూడా మీరు బాగా వెరైటీగా ఎంజాయ్ చేస్తారు అయితే షేరింగ్ షేరింగ్ చేసుకునే పని అయితే అన్ని టేస్ట్లు చూడగలం కాబట్టి చాలా డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది అండి ఇట్లాగే మంచి మంచి ఫుడ్డుని మీ అందరికీ పరిచయం చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి దాదాపు నేను విజయవాడలో ఒక రోజంతా తిరిగాను ఇక పిల్లలకి ఇట్లా వెరైటీ వెరైటీ బుడకలు కూడా అమ్ముతారండి బబుల్స్ ఈ పిల్లలు కూడా బొమ్మలన్నీ లేకపోయినా ఇట్లా పాపం బతుకు తిరుగు కోసం వచ్చిన వాళ్ళు ఈ స్ట్రీట్లో ఒక నాలుగు బుడకలు అమ్ముకొని ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు సుబానీ కొండ బిర్యానీ అని చెప్పగా ఒక వంద బిర్యానీలు ఉంటాయి ఎక్కడ అనేది ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు ఒక్కోటొక్కలా చెప్తున్నారు అనమాట నాకైతే చెప్పింది ఏంటంటే విజయవాడలో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది ట్రైన్ రెస్టారెంట్ అండి ఆ ట్రైన్ రెస్టారెంట్లో బిర్యానీ బాగుందని చెప్పేసి చెప్పారు ఇంక ఇక్కడ నేను టేస్ట్ చేసింది అయితే ఇక్కడ పిజ్జా దోశ తిన్నాను బాగుందండి అదొక డిఫరెంట్ స్టైల్లో మూడు రకాల చట్నీలు ఇచ్చారు గ్రీన్ చట్నీ అని తర్వాత ఎర్ర చట్నీ అని చెప్పేసి తర్వాత వేరుశెనగపప్పు చట్నీ అని చెప్పేసి ఇచ్చారనమాట ఇది డిఫరెంట్గా ఉంది బిర్యానీ ఒకటి టేస్ట్ చేశాను బాగా వేడివేడిగా బాగుంది తర్వాత వచ్చేసరికి మనకి ట్రైన్ రెస్టారెంట్ మంచి ఇప్పుడు రన్నింగ్లో ఉందని చెప్పారు అయితే ముందు చూడటానికైనా ఈ లైన్కి అయితే రావచ్చు తర్వాత అన్నీ తిన్నాక కారంగా మనకి స్వీట్గా తినాలిగా అందుకని బాహుబలి అని అని చెప్పేసి ఇచ్చారండి నూట యాభై రూపాయలు ఇదంతా వెరైటీగా బాగా అమ్మో క్వాంటిటీ అయితే ఇది ఇద్దరు ముగ్గురు ఉంటే ట్రై చేయండి భయ్య ఒక్కళ్ళైతే డ్రై ఫ్రూట్ తీసుకోండి వంద రూపాయలతో పని అయిపోద్ది ఇదండి నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది మీకేమన్నా తెలిసి ఉంటే కామెంట్స్లో పెట్టండి ఖచ్చితంగా విజయవాడ ఉన్నప్పుడు అది కూడా తీస్తాను నాలాంటి చిన్న యూట్యూబర్స్ని సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి లవ్ ఆల్ బాయ్